ఉభయార్థ సాధక ఉపకారిణి క్రైస్తవుల అదృశ్య వినాశిని ఏది? అది మీ పాఠం. క్రైస్తవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మరణించేలోపు తప్పకుండా వినవలసినటువంటి పాఠమే ఈరోజు ఈ రెండవ పాఠంలో మీరు నేర్చుకోబోయే విషయాలు. ప్రియులరా, నిన్న రాత్రి మహాసభలో మీరు విన్నట్టుగా మనందరికీ విరోధి అన్నవాడు ఒకడు ఉన్నాడు. వీడు కనబడడు, అదృశ్యుడు, వాయుమండల అధిపతి అని నేర్చుకున్నారు. వీడి దగ్గర ఉన్నటువంటి సమూహం ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం అని కూడా మీరు విన్నారు. ఒకవేళ రెఫరెన్సెస్ కావాలంటే ఎఫ్ఎస్సి 2:2, ఎఫ్ఎస్సి 6:12. ఇక వీడు మనందరికీ విరోధి అని మొదటి పేతురు 5:8 మీకు బాగా తెలిసిన మాట. ఏముంటుంది మొదటి పేతురు 5:8? మీ విరోధి వాడే అపవాది అనుంది. వీడు ఒకప్పుడు దేవదూతగా ఉండి వాడనుకున్నది వానికి దక్కలేదు గనుక వాడు చూసిన మహాలోకం, పరలోకం, దానిమీద పెత్తనం వాడు చెలాయించాలనుకొని ఆశపడుతున్నప్పుడు దేవుడు ఈ లోకము నా వారసులది, నా పిల్లలది అని మన గురించి ప్రస్తావిస్తే అది వాడు తట్టుకోలేకపోయాడు. హెబ్రీ 2:5 మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును దేవుడు దూతలకు రూపరచలేదు. ఎప్పుడైతే దూతలకు దేవుడు పరలోకం ఇవ్వను అని అనుకున్నాడో అన్నాడో అది తట్టుకోలేక వీడు దేవునిపై తిరుగుబాటు చేయడం, అప్పుడు దేవుడు పవర్స్ అన్నీ కూడా మిఖాయేలు అనే దేవదూతకి ఇవ్వడం. మిఖాయేలు సేనకు ఒకప్పుడు అందరికంటే ప్రధాన దూతగా ఉన్నటువంటి వీడి దూతకు, వీడి సేనకు యుద్ధం జరిగినట్టుగా ప్రకటన 12:7 మీరు చదువుకున్నారు. వాడు భూమి మీద పడద్రోయబడిన తర్వాత పాతాళములోని నరకములో ఒక మూలకు త్రోయబడిన తర్వాత కొద్ది రోజులకు తర్వాత ఎంతో కాలానికి వాడు రిలీజ్ చేయబడ్డాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. అప్పుడు దేవుడు వాడికి కొంచెము సమయం ఇచ్చాడు. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మన యుద్ధకు దిగి వచ్చాడని మీకు తెలిసినట్టుగా ప్రకటన 12:12. ఇది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద మెయిన్ ఎనిమీ. వీడు ఎందుకు దయ్యంగా మారాడు, ఎవరి కోసం వీడు దయ్యంగా కావాల్సి వచ్చింది, ఎవరి కోసం వీడు విలనయ్యాడు అన్నది ఇప్పుడు నేను ఇచ్చిన చిన్నపాటి వివరణలో కారకులు మనమే అన్న జవాబు వచ్చేసి ఉండాలి కంపల్సరీగా. ఇప్పటికే దయ్యం పుట్టుక, అపవాది ఆయుష్ అన్న పాఠాలు ఒకరు మీరు వినే ఉంటే వీడు ఎందుకు దయ్యమయ్యాడో, వీని ఆయుష్ ఏంటో, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్లో ఉన్నటువంటి మాటలు ఇప్పటికే మీరు అక్కడ విని ఉండాలి. ఇంతవరకు మీకు బాగానే తెలుసు, కానీ వాడి గురించి ఇంకా కొన్ని విషయాలు ఈరోజు మీకు తెలియాలి. శత్రువు అన్నవాడు తన శత్రువు మీద ఎప్పుడు కూడా ఆ శత్రువును దెబ్బతీయడానికి, అతని ఓడించడానికి ఏవో పన్నాగాలు, ఏవో కుట్రలు వాడు వేస్తూనే ఉంటాడు. ఒక బలమైన శత్రువు, ఒక తెలివైన శత్రువు ఎప్పుడు కూడా నిద్రపోడు. అందుకే మొదటి పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అంటే వాడు ఖాళీగా లేడు, వీడు ఖాళీగా లేడు.
నిన్ను రక్షించువాడు కునకడు నిద్రపోడు అని మాత్రమే నువ్వు నేర్చుకున్నావు, కానీ నిన్ను భక్షించువాడు కూడా కునకడు నిద్రపోడు అన్న వాస్తవాన్ని నువ్వు గుర్తించలేకపోయావు. రెండు మహాశక్తులకు నువ్వు కావలసిన వాడు, నేను కూడా, మనము. మనలను మనము ఒకవేళ వర్ణించుకుంటే ఒక్క మాటలో ద మోస్ట్ వాంటెడ్ పీపుల్ అని అనొచ్చు. దావూద్ ఇబ్రహీం ఇండియాకు కావచ్చేమో, కానీ వాంటెడ్ పర్సన్గా మనందరం కూడా వాంటెడ్ పర్సన్సే. ఎవరికి? రెండు మహాశక్తులకు. ఒకరు మన కన్న తండ్రి అయితే, ఒకడు తర్వాత దొంగగా మన తండ్రిగా మారిపోయినవాడు. అందుకే వీడిని మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, అపవాది సంబంధులు. అపవాదిగాడు తండ్రి ఎప్పుడయ్యాడు? మనమే వాడిని తండ్రిగా చేసుకున్నాం. అంటే వీడు మన జీవితంలోనికి ఎంటర్ అయిపోయాడు. శత్రువు మన ఊరికొచ్చాడు, శత్రువు మన ఇంటికి వచ్చాడు, శత్రువు మన గడప దాటాడు, శత్రువు మన ఒంటిలోనికి వచ్చాడు. దశలోనిక పత్రిక 2 దశలోనిక 2వ అధ్యాయము 4వ వచనం ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా ఎవడు? వాడే. వాడి గురించి నేను మాట్లాడుతున్నాను. శత్రువు వాడు తనను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు. దేవుని ఆలయము నీ హృదయ, నీ ఇల్లైతే, నీ ఒళ్ళైతే, నీ దేహమైతే, నీ దేహమే దేవాలయమైతే, ఆ దేవాలయములోనికి వాడు వచ్చి సింహాసనం వేసుకున్నాడు. వాడు నీ శత్రువు, కానీ ఈరోజు మన కంటికి ఎవరు శత్రువుగా కనపడుతున్నారు చెప్పండి? ఒక అమెరికా వాడికి ఒక ఇరాకీయుడు, లేదా ఒక ఆఫ్ఘన్. ఒక అమెరికా వాడికి శత్రువుగా ఒక ఆఫ్ఘన్ కనపడుతున్నాడు. ఒక ఇజ్రాయేలీయుడికి ఒక పాలస్తీనీయుడు శత్రువుగా కనపడుతున్నాడు. ఒక ఇండియా వాడికి పాకిస్తాన్ వాడు శత్రువుగా కనపడుతున్నాడు. మీ కంటికి ఎవరు శత్రువులుగా కనపడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించాలి. ఒక దేశం వాడికి మరో దేశం వాడు శత్రువుగా, ఒక రాష్ట్రం వాడికి మరో రాష్ట్రం వాడు శత్రువుగా, తెలంగాణ వారికి ఆంధ్ర వారు శత్రువులుగా, ఒక ఊరి వాడికి మరో ఊరి వాడు శత్రువుగా, ఒక వీధి వాడికి మరొక వీధి వాడు శత్రువుగా, ఒక ఇంటి వాడికి పక్కింటి వాడు శత్రువుగా, ఒక ఇంటిలో అత్తమ్మకు కోడలు శత్రువుగా. ఇది ఈరోజు ప్రపంచ పరిస్థితి. అనగా మనుషులు మనుషులను శత్రువులుగా భావిస్తున్న తరాలలో ఈరోజు మనం బ్రతికేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీకు మీరు కాదు శత్రువులు, అసలైన వాడు ఒకడున్నాడు, వాడు యుగ సంబంధమైన దేవత. వాడు వాస్తవాలు మనం అర్థం చేసుకోకుండా మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి వాడు గంతులు వేయుచున్నాడు. హబక్కూకు 1:15 మానవులనందరినీ గుచ్చి గాలము వేసి లాగి ఉరులు యొగ్గి వల వేసి వాడు గంతులు వేయుచున్నాడు. ఏ రోజైతే నీకు మనిషి శత్రువుగా కనబడతాడో నీ విషయంలో వాడు డ్యాన్స్ రాజా, డ్యాన్స్. ఎవరిని చూసి? మన తండ్రిని చూసి. నీ కొడుకుని నా మీదికి యుద్ధానికి పంపించావు, జాగ్రత్తగా వినాలందరూ, నీ కొడుకుని నా మీదికి యుద్ధానికి పంపించావు, కానీ వాడికి ఎవడు శత్రువో కూడా తెలియని ఒక అజ్ఞాని, బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు, వాడిని నా మీదికి యుద్ధానికి పంపించావు. వీడి గురించి నువ్వు ఎంత గొప్పలు చెప్పుకున్నావు ఒకప్పుడు. నా పిల్లల కోసం నీవు శత్రువుగా మారిపోతున్నావు, కనుక
నా పిల్లల కోసం పరలోకం కాదనుకుంటున్నావు గనుక, నా పిల్లల కోసం నన్నే కాదనుకుంటున్నావు గనుక, నా పిల్లల కోసం నా మీదకి యుద్ధానికి తిరిగావు గనుక, అదే పిల్లల చేత వారి పాదాల క్రింద నిన్ను చితకత్రొక్కిస్తానని దేవుడు సవాలు చేస్తే అది చూస్తానన్నాడు వాడు ఆ రోజు. అన్నట్టుగా సమయాన్ని వాడు వృధా చేయకుండా దిగగానే యుద్ధం ప్రారంభించాడు. మానవులనందరినీ వాడు చేజిక్కించుకొని వాడి గుప్పిట్లో వాడు పెట్టుకొని ఈరోజు ఆనందిస్తున్నాడు. కనుక శత్రు అనేవాడు పుట్టుక దయ్యం పుట్టుక అనే మాటలు మీరు విన్నారనే పాఠంలో, వాడి ఆయుష్కు సంబంధించిన సమాచారం అపవాది ఆయుష్ అనే పాఠంలో బహుశా మీరు వినే ఉండాలి. ఇక ఈరోజు వాడి గురించినటువంటి ఇంకా సమాచారం మీకు తెలియాలి. వాడి గురించి పౌలు గారు మాట్లాడుతూ వాడి పుట్టుక గురించి కాకుండా వాడి చావు గురించి కాకుండా వాడి గురించి ఇంకేదో మాట్లాడుతున్నాడు. దయచేసి మీ కళ్ళతో దాన్ని చూడండి. కొరంతి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 11వ వచనమును జాగ్రత్తగా చూడాలి మీరు. ఇప్పుడు కొరంతి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 11వ వచనం, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఇది అండర్లైన్ చేయండి. దేనిని? సాతాను పుట్టుకను మాత్రమే కాదు నాన్న, సాతాను చావును మాత్రమే కాదు సోదరా, నీవు తెలుసుకునవలసినది ఇంకొకటి ఉంది అంటున్నాడు. సాతాను తంత్రములు, సెల్ ఫోన్స్ ఆఫ్ చేయాలి, సెల్ ఫోన్స్ అందరు ఆఫ్ చేయండి. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కామని మొదటి శతాబ్దపు క్రైస్తవ్యముతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. కానీ ఈరోజు ఆ మాట ద్వారా మనకు అర్థము కావలసిన ఒక అద్భుతమైనటువంటి మాటే, పుట్టిన తర్వాత ప్రతి ఒక్కడు శత్రువు పుట్టుక గురించి నేర్చుకోవాలి, పుట్టిన తర్వాత ప్రతి ఒక్కడు శత్రువు చావు గురించి నేర్చుకోవాలి. కానీ ఈ పుట్టుకకు ఈ చావుకు మధ్యలో వాడు ఏం చేస్తున్నాడో తెలియాలి. వాడి దగ్గర ఏమున్నాయట? తంత్రములు, మంత్రములు కాదు. సాతాను దగ్గరున్నవి తంత్రములు, అవి తెలియాలి. సాతాను తంత్రములు అంటున్నాడు చూడండి పౌలు గారు. అక్కడ మీకు విరోధి అంటూ ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర ఉన్నవి ఏమనుకుంటున్నారు? తంత్రములు, ద స్కీమ్స్ ఆఫ్ సేటన్ అని అంటాడు ఇంగ్లీష్లో, ద డివైసెస్ ఆఫ్ సేటన్ అని అంటాడు ఇంగ్లీష్లో. తంత్రములు, వాడి శత్రువైన మనలను దెబ్బతీయడానికి వాడు ఎన్నుకునే అస్త్రాలు ఏమనుకుంటున్నారు? తంత్రములు. ఆ తంత్రాలు ఏంటో తెలియాలి. ఇప్పుడు తంత్రములు, యోహాను గారు కూడా వీటి గురించి మాట్లాడుతూ ఒక మంచి పదాన్ని మన కోసం ప్రయోగించాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 24 అనుకుంటాను, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం, అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరించక సాతాను యొక్క గూఢమైన సంగతులు లోతైన వాటిని అన్నాడు ఫుట్నోట్లో. ఏంటి, ఏమంటున్నాడు యోహాన్ గారు వీడి గురించి? సాతాను యొక్క గూఢమైన సంగతులు, డీప్ సీక్రెట్స్ ఆఫ్ సేటన్, గూఢమైన సంగతులు, లోతైన సంగతులు ఏమున్నాయట సాతాను గారికి? వాడిలో గూఢమైన సంగతులున్నాయి, లోతైనవి. సాతాను లోన ఉన్నాయి తంత్రములు, అవి లోతుల్లో ఉన్నవి. ఆ లోతుల్లో ఉన్నది సాతాను గురించిన సత్యం. ఆ సత్యం అనేది బహు దూరముగాను, నెక్స్ట్ లోతుగాను ఉన్నది. దానిని పరిశీలన చెయ్యగలవాడెవడు? అంటే సాతాను యొక్క లోతైన సంగతులు నీకర్థం కావాలంటే అవి లోతుగా ఉన్నాయంటున్నాడు దేవుడు. ఆ లోతైన వాటిని నువ్వు తెలుసుకోవాలనుకుంటే సోదరా, నువ్వు చెయ్యాలి పరిశీలన. ప్రసంగి గ్రంథం
7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నట్టుగా సత్యం అన్నది బహుదూరముగాను బహులోతుగాను ఉన్నది. దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఇప్పుడు సాతాను గురించి మాట్లాడుతూ, వాడికి సంబంధించినవి గూఢమైన సంగతులట, వాడికి సంబంధించినవి తంత్రములట. ఆ తంత్రములు క్రైస్తవుడన్నవాడు తెలుసుకోవాలి. నిన్న రాత్రి మీరు విన్నట్టుగా సాతానంటే దయ్యమని, దయ్యమంటే చాలా చిన్నోడని, సాతానంటే దయ్యమని, దయ్యమంటే చాలా చిన్నదని అది ఎవరినైనా పట్టి ఆవహిస్తే, నువ్వొక్కసారి బైబుల్ తీసుకొని యేసునామమున పో అని అంటే పోతుందని బహుశా నువ్వు అనుకుంటున్నావేమో. అది యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీవు నా కాళ్లకు మొక్కితివా, ఈ రాజ్యంలో మహిమంతా నీకిస్తానని సవాలు విసిరిన వాడు నీ విరోధి. నువ్వు ఎవరి పేరైతే చెప్పి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యూ అని అంటున్నావో, వాడు నువ్వు అనుకుంటున్న జీసస్ దగ్గరకే వచ్చి నాకు మొక్కితివా, నాకు సెల్యూట్ చేసితివా, ఈ లోక రాజ్యం నీకు ఇస్తానన్న బలమైన వాడు నీ విరోధి. మరి వాడి గురించి నువ్వు ఆలోచించవా? వాని అప్రోచ్ ఎలా ఉంటుందో నీ దగ్గరికి, వాడు నీతో చేసే యుద్ధం ఎలా ఉంటుందో నీతో, అది నీకు తెలియకపోతే ఏమండి, నేను యుద్ధం చేస్తున్నాను అనుకుంటూ యుద్ధమే చేయకుండా నువ్వు మరణిస్తే నీకు వచ్చేటువంటి శిక్ష లేకుంటే నీ భవిష్యత్ అన్నది భయంకరం, మర్చిపోకు. గనుక ప్రియులారా, ఈరోజు సాతాన్ యొక్క తంత్రములు లేదా సాతాన్ యొక్క గూఢమైన సంగతులు ఎలాగున్నాయో ఒక్కొక్కటి మీ ముందు పెడతాను, జాగ్రత్తగా చూడండి. అందరు వినాలి ఇక జాగ్రత్తగా. సాతాను మానవ జాతి మీదకి బహు క్రోధముగా వచ్చాడని ప్రకటన గ్రంథంలో చూశారు. వాడు వచ్చి రాగానే నరజాతిని దెబ్బతీయడానికి వాడు ఎన్నుకున్న అస్త్రం లేదా తంత్రం అది హవ్వమును వాడు దెబ్బతీస్తున్నప్పుడు ఉపయోగించే పద్ధతిని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సులువుగా బయటపడుతుంది చూడండి. హవ్వమ దగ్గరకు వచ్చాడు 3వ అధ్యాయం ఆదికాండములో, వచ్చి అన్నాడు, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాడు. దేవుడు ఏమైనా మీకు చెప్పాడా? జాగ్రత్తగా చూడండి, హవ్వను దెబ్బతీయడానికి, స్త్రీని దెబ్బతీయడానికి లేదా ఒక మనిషిని దెబ్బతీయడానికి వాడు ఏ మార్గం ఎన్నుకుంటున్నాడంటే, ఆ మనుషులకు దేవుడు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా, ఆ మాటను పట్టుకుంటుంది. అప్పుడు స్త్రీ అన్నింది, ఇది నిజమా అని అడిగితే అందుకు స్త్రీ ఏమంటుందో చూడండి, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మేము తినవచ్చు. తర్వాత అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మాకు ఆజ్ఞాపించాడు తినొద్దని అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అది తింటే మేము చచ్చిపోతామని దేవుడు అన్నాడు, దేవుడు మాకు మాటిచ్చాడు, దేవుడు మాకు మాట చెప్పాడు, దేవుడు మాకు ఆజ్ఞిచ్చాడు, ఆ ఆజ్ఞను పాటించమని చెప్పాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే పండు తినకుండా ఉండడం, తింటే చచ్చిపోతాం, పండు తినకూడదు తింటే చచ్చిపోతాం. దేవుడు చెప్పాడు అనింది స్త్రీ. అప్పుడు ఇమ్మీడియట్గా వీడు దాన్ని పట్టుకున్నాడండి, సాతానుగాడు ఇమ్మీడియట్గా దాన్ని పట్టుకొని వాడు ఎలా యుద్ధం చేస్తున్నాడో చూడండి. శత్రువును పడగొట్టడానికి వాడు ఎన్నుకున్న మార్గం చూడండి. దేవుడు పండు తినమన్నాడా? ఆ తినమన్నాడు. తింటే చేస్తారన్నాడా? ఆ చేస్తారన్నాడు. అక్కడ నువ్వు మోసపోయావు దేవుని చేతిలో. తింటే చేస్తారేంటి? పండించినోడు అసలు ఇచ్చిందే తినడానికి. నీకు అర్థమవుతుందో లేదో, వాడి ఇన్స్పిరేషన్ కానివ్వండి, వాడి అప్రోచ్ కానివ్వండి, లేదా వాడి యొక్క ఏమండి ప్రొవోకేషన్ అంటారు దాన్ని, రెచ్చగొట్టడం కానివ్వండి, లేదా మనిషిని వాడు ప్రిపేర్ చేయడం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తున్నాడు? పండిచ్చాడు దేవుడు తినొద్దన్నాడు అని హవ్వంటే నీకేమైనా తెలివి ఉందా? తినొద్దు అనే పాటైతే పండెందుకు ఇస్తాడు? ఆయన అన్నాడంతే, నువ్వు తిను. చేస్తారన్నాడా? మీరు చావనే చావరు.
ఎవరిని ఆయుధంగా తీసుకుంది ఇక్కడ చెప్పండి, ఎవరిని ఆయుధంగా తీసుకుంది? దేవుని మాటను. దేవుడు ఏ మాటనైతే ఇచ్చాడో అదే మాటలోనికి ప్రవేశించి అందులో నుంచి మరొక అర్థాన్ని పుట్టించింది. అబ్జర్వ్ చేయాలి, దేవుడు ఏ మాటనైతే ఇచ్చాడో అదే మాటలోనికి వీడు ప్రవేశించి ఆ మాటలో మరొక అర్థాన్ని పుట్టించింది, ద్వంద్వార్థాన్ని పుట్టించింది. తింటే చస్తారు అన్నాడు దేవుడు, తింటే చావరు అన్నాడు అపవాది. తింటే చస్తారు దేవుడు, తింటే చావరు అపవాది. నీతో యుద్ధం ఎలా చేస్తున్నాడో చూడు. కత్తి తీసుకొనొచ్చో, తుపాకీ తీసుకొనొచ్చో, బాంబు తీసుకొనొచ్చో, లేదా అర్ధరాత్రి పూట అమావాస్య రోజున నడుచుకుంటూ వెళ్ళిపోతే గొంతు పిసికి గొంతు నలిమి రక్తం తాగుతుంది అనుకుంటున్నారేమో యుద్ధం. దయ్యంగాడు రక్తం తాగడు వాడు ఏం చేస్తున్నాడు చూడండి, దయ్యంగాడు రక్తం తాగడు వాడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడిచ్చిన మాటనే వాడు ఆయుధంగా వాడు ఉపయోగించుకొని అందులో దేవుని మనసును పక్కకు నెట్టి, దేవుని అసలైన ఉద్దేశమును పక్కన నెట్టి, దేవుని అసలైన అర్థాన్ని పక్కకు నెట్టి మరొక అర్థాన్ని తీసుకొని వస్తుంది. ఏమర్థమో తెలుసా? అది ఉభయార్థం. ఉభయార్థం మరొక రెండవ అర్థం. ఉభయ అనగా రెండవ. దేవుడు చెప్పిన మాటలో నుంచి లేని మీనింగ్ని అది పుట్టిస్తుంది. జాగ్రత్తగా చూడాలి. తింటే చస్తారు, తింటే చావరు. ఏమండి చూడు ఒకసారి ఆ పండు, ఆ పండును చూడు, ఆ పండును చూడు ఒకసారి. ఎంత బాగుంది ఆ పండు, చూపుకు రమ్యమైనదిగా ఉంది, అందంగా ఉంది. ఆ పండును ఎవరన్నా తినొద్దంటాడా? గనుక మనిషి అన్నవాడు, మనిషి జన్మనెత్తినవాడు ఖచ్చితంగా చచ్చేలోపు అది తిని చావాలి. మనిషి అయితే చచ్చేలోపు అది తిని చావాలి. బా, నేనంటే ఎంత ప్రేమ, నేనంటే ఎంత అభిమానం, నా మంచి కోసం వీడు ఆలోచిస్తున్నాడు. చచ్చిపోతారు అన్నవాడు మంచోడు కాదు, చావరు అన్నవాడు మంచివాడు అని హవం అనుకుంది, వీడికి ఓటేసింది. ఇక్కడ మీరు ఆలోచించవలసింది సాతానుగాడి తంత్రం. ఏంటి సాతానుగాడి తంత్రం? ఇక్కడ దేవుని మాటను అస్త్రంగా ఉపయోగించుకొని అందులో నుంచి మరొక అర్థాన్ని పుట్టించి మనిషిని దెబ్బతీశాడు. తొలి దెబ్బ మానవ జాతి మీద సాతానన్న విరోధి తొలి దెబ్బ. ఏ ఆయుధాన్ని పట్టుకొని వాడు వేశాడనుకుంటున్నారు? దేవుని మాటను పట్టుకొని. దేవుని మాటను పట్టుకొనే వాడు ఆయుధంగా ఉపయోగించుకొని మనిషిని దెబ్బతీయాలనుకున్నాడు. ఇలాంటి సందర్భాలు ఒకవేళ చరిత్రలో మీరు జ్ఞాపకం తెచ్చుకోగలిగితే యేసుప్రభు దగ్గరకు వచ్చాడు తెలుసు మీకు. యేసుప్రభు దగ్గరకు వచ్చాడు, ఆకలిగా ఉన్నాడు యేసు స్వామి. అప్పుడు ఈ రాళ్లను రొట్టెగా, ఈ రాళ్లను రొట్టెగా చేసుకో, ఆకలిగా ఉంది, ఆకలిగా ఉంది కదా నీకు, ఇలాగనే ఆకలిగుంటే చచ్చిపోతావు, ఇలాగనే ఆకలిగుంటే చచ్చిపోతావు. నీవు నీవు చావకూడదంటే నువ్వు రొట్టె తినాలి. నీవు చావకూడదంటే రొట్టె తినాలి. నీవు బ్రతకాలంటే రొట్టె తినాలి. నువ్వు బ్రతకాలంటే ఈ లోకంలో మీకు దొరికే ఆహారం మీద డిపెండ్ అవ్వాలి. ఆ ఆహారం నువ్వు సంపాదించాలంటే కష్టపడాలి. కష్టపడితే కానీ నువ్వు ఆహారం సంపాదించవు. ఆహారం సంపాదించకుంటే నువ్వు బ్రతకవు. నువ్వు బ్రతకాలంటే రొట్టె కావాలి, రొట్టె కావాలి, రొట్టె కావాలి. తెలుసు మీకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాటలు. వాళ్ళక్కడ వాడు ఉపయోగించే గూఢమైన అర్థం నేను ఇప్పుడు బయటికి తీస్తాను, జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు కనుక పట్టుకున్నాడు వాడిని, మన లాంటోడైతే ఈ రోజు నుంచి మన ఇద్దరము మంచి దోస్తులము, దోస్తు మేరా దోస్త్ అని పాట పాడతాం. నాకు ఆకలిగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చినోడు నా దోస్తే తప్ప, నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవడు రాకపోతే వాడు నా దోస్తు కాదని మనం అనుకుంటాం. Luke 4:3 కూడా ఉంటుంది ఆ మాట. అపవాది, నీవు దేవుని కుమారుడవైతే, ఇది రొట్టె చేసుకొని, ఆ రాతిని రొట్టె చేసుకొని, రాతిని రొట్టె చేసుకొని తిని బ్రతుకు, తిని బ్రతుకు. తెలీదా నీకు, తెలీదా నీకు, తెలీదా నీకు? బ్రతకాలంటే రొట్టె సంపాదించాలని తెలీదా? జాగ్రత్తగానండి, ఇప్పుడు ఎంత మంచి పాయింట్ వస్తుందో. నువ్వు బ్రతకాలంటే రొట్టె సంపాదించాలని తెలీదా? నువ్వు బ్రతకాలంటే రొట్టె సంపాదించాలి, నువ్వు బ్రతకాలంటే తిండి సంపాదించాలి, నువ్వు బ్రతకాలంటే తిండి సంపాదించాలి, తిండి సంపాదించాలంటే నువ్వు కష్టపడాలి. ఆ కష్టపడడానికి ఉద్యోగం చేయి, ఆ కష్టపడడానికి వ్యాపారం చేయి, ఆ కష్టపడడానికి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీ పనుల్లో నీవు నిమగ్నం కా.
దేవుడు 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 అని వెళ్ళిపోతున్నావు నువ్వు, కానీ నువ్వు బ్రతకలేవు. యేసుప్రభుతో 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 మీకు అర్థమవుతుందో లేదో పాయింట్, ఉపవాసం ఎవరి కోసం ఉన్నావు? దేవుడి కోసంగా. ఎవరి కోసం నువ్వు బాప్తిసం తీసుకున్నావు? దేవుని కోసం కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నావు? దేవుని కోసం కదా. నీకు తెలియదు, నువ్వు బ్రతకాలంటే నువ్వు రొట్టె మీద డిపెండ్ అవ్వాలి, నువ్వు బ్రతకాలంటే తిండి మీద డిపెండ్ అవ్వాలి, తిండి మీద డిపెండ్ అవ్వాలంటే నువ్వు కష్టపడాలి, తిండి సంపాదించాలంటే నువ్వు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేస్తే గానీ నీకు తిండి రాదు, తిండి తింటే గానీ నీ కడుపు నిండదు, కడుపు నిండకపోతే నువ్వు బ్రతకలేవు. ఎందుకు దేవుడు అంటున్నావు? దేవుడు అంటే నువ్వు బ్రతకలేవు, దేవుడు అంటే బ్రతకలేవు నీవు. నువ్వు బ్రతకాలంటే ఉద్యోగం చేయి, బ్రతకాలంటే చదువు, బ్రతకాలంటే చదువుకో, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం వస్తే నీవు నువ్వు సంపాదిస్తావు, సంపాదిస్తే నువ్వు బ్రతకగలవు. బ్రతకాలంటే నువ్వు బిఏ చేయాలి, బ్రతకాలంటే నువ్వు ఎంఏ చేయాలి, బ్రతకాలంటే ఎంటెక్ చేయాలి, బీటెక్ చేయాలి. ఎంబీటీహెచ్ ఏం పనికి వస్తుంది? ఎంబీటీహెచ్ బ్రతకడానికి పనికి రాదు. ఎంబీఏ చేయి, ఉభయార్థ సాధక ఉపకారి. నీ మాటలు ఎవరైనా చెబితే మీకు మీ మంచి కోసం చెబుతున్నట్టుందా, చెడు కోసం చెప్పినట్టుందా చెప్పండి. ఒరే బాగా చదువుకోరా అంటే మంచిగుందా చెడుగుందా చెప్పండి. బాగానే ఉంది, చెవులకు ఇంపుగా ఉంది, అబ్బా నేనంటే ఎంత ఇష్టం అన్నట్టుగానే ఉంది. కానీ వాడు యేసు ప్రభుని ఎలా వాడు ప్రిపేర్ చేస్తున్నాడో తెలుసా? నువ్వు బ్రతకాలంటే రొట్టె మీద డిపెండ్ అవ్వాలయ్యా. అడవిలోకి వచ్చి దేవుడు అంటున్నావు, అడవిలోనికి వచ్చి దేవుడు అంటున్నావు, రొట్టె తిను రొట్టె తిను, రొట్టె తింటే గానీ నువ్వు బ్రతకలేవు. వాడి తంత్రం ఆయనకు తెలుసు గనుక, వాడి లోతైన గూఢమైన అర్థము సంగతులు ఆయనకు తెలుసు గనక, ఆయన ఇమ్మీడియట్గా ఏం జవాబు ఇచ్చాడంటే, ఒరే అపవాది దయ్యమా, మనుష్యుడు రొట్టె వలన బ్రతుకుతాడని నువ్వు ప్రపంచాన్ని ఇప్పటికే నమ్మించావురా? నువ్వు మనుష్యుడు రొట్టె వలనే బ్రతుకుతాడు కానీ దేవుని వలన కాదని ఇప్పటికే ప్రపంచాన్ని నమ్మించి మోసం చేసావురా? నీ బ్రతుకును బయట పెట్టడానికే నేనొస్తే నన్ను కూడా అలాగనే ప్రిపేర్ చేయాలనుకుంటున్నావు కదా దయ్యమా. నాకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు నాకు. నాకేం తెలుసో తెలుసా, నాకేం తెలుసో తెలుసా, మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? వినడానికి బాగానే ఉంది, యేసుప్రభు చెప్పాడు కనుక ఓకే నమ్మేద్దాం అనుకుంటున్నారా? అలా నువ్వు నమ్ముతావు, నేను నమ్ముతాను, ప్రపంచం ఎందుకు నమ్ముతుంది? రొట్టె తినకుండా ఓన్లీ మాటలు వింటూ ఎలా బతుకుతావు అని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి. అప్పుడు అప్పుడు నువ్వు చెప్పాలి ఏమని, రొట్టె రావాలంటే పిండి కావాలి, రొట్టె రావాలంటే పిండి కావాలి. దేవుని మాట వలన ఎలా మనిషి బ్రతుకుతాడో మీకు చెబుతాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. వీడు ఎంత చక్కగా ఎంత ప్లాండ్గా సత్యాన్ని సమాధి చేసి పై పైననే నీకు చూపిస్తూ ఇదే నీ బ్రతుకుకు కారణమని చెప్పాడు. రొట్టెని బ్రతుకు కారణమని చూపిస్తున్నాడే కానీ యేసుప్రభు మాటలోని ఒక అద్భుతమైన మాట చూడండి అక్కడ, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇంతకు దేవుని నోట నుంచి వచ్చే మాటకి నీ బ్రతుకు ఏం సంబంధం అనుకుంటున్నావా? అలాగైతే ఈ సత్యం నీకు తెలియాలి. ఏంటనుకుంటున్నారు అది? నీవు బ్రతకాలంటే నువ్వు రొట్టె తినాలి, తిండి తినాలి. ఏదైనా అనుకో, కొద్దిసేపు రొట్టె తీసుకోండి. మళ్ళీ రొట్టె రావాలంటే పిండి దొరకాలి, పిండి కావాలంటే, పిండి కావాలంటే అది వస్తుంది గింజలో నుంచి, కానీ అది కావాలి మొక్కలో నుంచి, గింజలో నుంచి. మరి ఆ గింజ పుట్టాలంటే ఏం జరగాలి? భూమి పండించాలి. గింజ రావాలంటే భూమి పుట్టించాలి. రైతన్న కాదు, రైతన్న ఏం చేయగలడు? రైతన్న ఏం చేయగలడు? విత్తనాన్ని విత్తగలడు, విత్తనాన్ని విత్తగలడు. కానీ నీవు విత్తుచున్న విత్తనమునకు శరీరాన్ని ఇస్తున్నది ఎవరు? మొదటి కొరంతి 15వ అధ్యాయము, కొరంతి మొదటి పత్రిక 15వ అధ్యాయము 37, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును నీవు విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము తన మాట చేత నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చుచున్నాడు.
శరీరమిచ్చుచున్నాడు, శరీరమిచ్చుచున్నాడు అంటే 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 గింజకు శరీరము రావాలంటే దేవుని మాట. భూమి ఎవరి చేత పండిందనుకుంటున్నారు? ఆదికాండం మొదటి అధ్యాయంలో విత్తనములు గల ఆయా జాతుల వృక్షములను భూమి మొలిపించును గాక అని దేవుడు పలికితే దేవుని మాట వలన చెట్టు వచ్చింది. దేవుని మాట వలన గింజకు మొక్క, గింజ దేవుని మాట వలన ఒక మొక్క పుట్టింది, ఆ మొక్కలో నుంచి గింజ వచ్చింది, ఆ గింజ నుంచి పిండి వచ్చింది, ఆ పిండిలో నుంచి ఒక రొట్టె వచ్చింది, ఆ రొట్టె తిని నువ్వు బ్రతుకుతున్నావు. కానీ ఆ రొట్టె తిని నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఈ రొట్టె వలన కాదు నేను బ్రతుకుతున్నది, ఈ రొట్టె నా చేతికి వచ్చింది ఒకప్పుడు దేవుని మాట వలన అని నువ్వు అర్థం చేసుకోకుండా మనిషి కేవలం రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడు. కానీ దీని వెనకల దేవుని ప్రమేయం అంటూ ఏమీ లేదని ఇప్పటికే ప్రపంచాన్ని మోసం చేసింది సాతాను. ఏమండి? మోసం చేసింది సాతాను, మోసం చేసింది. దేవుడన్నాడు నా మాట వలన మీరు బ్రతుకుతారు, నా మాట వింటే మీరు బ్రతుకుతారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం అనుకుంటాను, తీయండి 6వ వచనమా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం 6వ వచనం ఇంకా పైన ఉంటుంది. నా మాట వినుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. 3వ వచనం మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. 3వ వచనంలోని 2వ మాట చెవి యొగ్గి నా యుద్ధకు రండి. ఆ తర్వాత కింద మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏమి వింటే నా మాట వింటే మీరు బ్రతుకుతారు. వీడు నువ్వు రొట్టె తింటే బ్రతుకుతావు. ఎంత డిఫరెన్స్! వింటే బ్రతుకుదురు దేవుడు, తింటే బ్రతుకుతారు వీడు. వింటే ఎలా బ్రతుకుతారనుకుంటారా? మీకు తెలుసు చావు తర్వాత మరొక జీవితం ఉంది, అది నిత్య జీవం అని. నీవు మరణించిన తర్వాత కూడా శాశ్వత కాలము దేవునితో జీవించాలంటే దేవుని మాట వినాలి అని దేవుడంటే, మరొక బ్రతుకు గురించి నువ్వు ఆలోచించకుండా, మరొక బ్రతుకు గురించి అసలు నువ్వు ఆలోచించే టైం నీకు లేకుండా, ఈ కొద్ది జీవితము గురించే నువ్వు ఆలోచించే విధంగా నిన్ను ప్రిపేర్ చేసి వింటే కాదు బ్రతికేది. ఏం చేస్తే బ్రతుకుతావు? తింటే బ్రతుకుతావు. దేవుని మాటలో నుంచి వాడు పుట్టించిన మరొక అర్థం. ఇకపోతే ప్రియులారా దేవుడు మన కొరకు వ్రాయించిన మాటలలోని ఎన్నో విషయాలను వాడు ఎలా మార్చాడో కొన్ని సందర్భాలను మీ ముందు పెడతాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అందులో ఒకటి, ఆల్రెడీ హవ్వ దగ్గర మీరు చూశారు, యేసుప్రభు దగ్గర వాడు ఎలా యేసుప్రభునే దెబ్బ తీయడానికి వాడు దేవుని మాటలను ఉపయోగిస్తున్నాడో మీరు చూశారు. ఇంకొక సంఘటన మీకు చూపిస్తాను, లేదా ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఇది మీ అందరి జీవితాల్లో ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక సందర్భం. అది అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో ఒక మంచి మాట ప్రయోగించబడుతుంది. చూడండి, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు ఎవరెవరు? పౌలు బర్నబాలు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఏమనబడిరి? క్రైస్తవులనబడ్డారు. ఆ మాటల మైండ్లో ఉంచండి. ఇప్పుడు పేతురు గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల వా అతను సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలెను. ఈ 2 వచనాలు అలా మైండ్లో ఉంచుకొని ఒక మాట వినండి. ఇప్పుడు మొట్టమొదట అంతియొకయలో శిష్యులు ఏమని పిలువబడ్డారు చెప్పండి? క్రైస్తవులు అని పిలువబడ్డారు. తర్వాత పేతురుగారు కూడా ప్రస్తావిస్తూ ఎవరైనను క్రైస్తవుడైనందుకు బాధపడితే ఆ పేరును బట్టి ఏం చేయాలి? మహిమపరచాలి. అంటే మొదటి శతాబ్దములో క్రీస్తును నమ్మిన వారందరూ ఏమయ్యారో చెప్పండి? క్రైస్తవులయ్యారు. మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, మొదటి శతాబ్దములో క్రీస్తును నమ్మిన వాళ్ళందరూ ఏమయ్యారు? క్రైస్తవులయ్యారు. రైట్?
ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, ఏ క్రైస్తవులు అయ్యారు చెప్పండి? ఏ క్రైస్తవులు అయ్యారు? బాప్టిస్ట్ క్రైస్తవులా, లూథరన్ క్రైస్తవులా, పెంతికోస్త క్రైస్తవులా, హెబ్రోన్ క్రైస్తవులా, సిఎస్ఐ క్రైస్తవులా, ఆర్సిఎం క్రైస్తవులా? ఏ పేరు లేదు, అక్కడ ఒకే ఒక పేరుంది, క్రైస్తవుడు అని పేరుంది. మళ్ళీ ఈరోజు మన సమాజంలో వినబడే మాట ఏంటో చెప్పండి. బ్రదర్ మీరెవరు? మేము క్రైస్తవులం అండి. ఆ క్రైస్తవులే అండి, బొట్టు లేదుగా మాకు కనపడుతోంది మీ భార్యలో ఏమండి. అప్పుడు నేను చేతిలో బైబిల్ ఉందిగా నాకు కనపడుతోంది మీరు క్రైస్తవులే. నా పాయింట్ ఏంటంటే మీరెవరు? అదేనండి బాబు, నేను క్రైస్తవుడిని బైబిల్ చూపించావనుకో, నువ్వు క్రైస్తవుడివే బ్రదర్, నీకు అర్థం కావట్లేదు నా పాయింట్. ఇంతకు నువ్వు ఏ క్రైస్తవుడు అంటే నువ్వు ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వు సిఎస్ఐ క్రైస్తవుడో చెప్పాలి, బ్యాప్టిస్ట్ క్రైస్తవుడో చెప్పాలి, పెంతికోస్త క్రైస్తవుడో చెప్పాలి, హెబ్రోన్ క్రైస్తవుడు చెప్పాలి. అది చెప్పేంతరకు ఇతను కడుపు నిండదు, అది చెప్పేంతరకు కడుపు నిండదు. ఒకవేళ అతను సిఎస్ఐ క్రైస్తవుడు అనుకో, నువ్వు కూడా పొరపాటున సిఎస్ఐ అన్నావు అనుకో, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మనం ఒకటే. పొరపాటున నువ్వు వేరే పేరు చెప్పావనుకో, మళ్ళీ కలుసుకుందాం బ్రదర్, వెళ్ళండి. ఏ క్రైస్తవుడు అంటే నీకు నచ్చదా? క్రైస్తవుడు అంటే నచ్చదా? ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అని పిలువబడితే ఆ పేరు, ఏ పేరును బట్టి? క్రైస్తవుడు అనే పేరును బట్టి నువ్వు మహిమపరచాలి. సిఎస్ఐ క్రైస్తవుడు అని అనే పేరును బట్టి కాదు, ఆర్సిఎం క్రైస్తవుడు అని కాదు, బ్యాప్టిస్ట్ క్రైస్తవుడు అని కాదు. బైబిల్లో ఉన్నది క్రైస్తవుడు మాత్రమే అని బైబిల్లో అంత చక్కగా కనపడితే దానికి ఎందుకు ఒక తోక తగిలిస్తున్నావు? బ్యాప్టిస్ట్ అని, లూథరన్ అని, సిఎస్ఐ అని, అది లేకపోతే అతను క్రైస్తవుడు కాదా? అసలు పరలోకం ఎవరిది? క్రైస్తవుడిది. సాతాను తంత్రం పసిగట్టండి, ఇక్కడ సాతాను తంత్రం పసిగట్టండి. క్రైస్తవుడైతే నువ్వు ఆనందపడు అంటే వాడేం చేశాడు? క్రైస్తవుడైతే కాదు నువ్వు ఆనందపడవలసింది. ఏమైతే నువ్వు సిఎస్ఐ క్రైస్తవుడైతే ఆనందపడు, బ్యాప్టిస్ట్ క్రైస్తవుడైతే ఆనందపడు, హెబ్రోన్ క్రైస్తవుడైతే ఆనందపడు, లూథరన్ క్రైస్తవుడైతే ఆనందపడు, రోమన్ క్యాథలిక్ క్రైస్తవుడైతే ఆనందపడు. ఓన్లీ క్రైస్తవుడైతే వద్దు, బాగలేదు ఇది, బాగలేదు ఇది, బాగలేదు ఇది. ఉభయార్థ సాధక ఉపకారి, నీకేదో ఉపకారం చేస్తున్నట్టుగా మమకారం కలుపుతూ ఏమండి, కళ్ళల్లో కారం కొడుతుంది ఇది. దేవుని మాటలో అది క్రియేట్ చేసిన మరో ద్వంద్వార్థం చూడండి. సిఎస్ఐ క్రైస్తవుడా? రక్తమిచ్చింది ఎవరు సంఘం కోసం? రక్తమిచ్చింది ఎవరు సంఘం కోసం? క్రీస్తు. మరొకటి చూపిస్తాను మీకు, మరొకటి చూపిస్తాను. రాత్రి జయశాలి గారు చెప్పారు, మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 10:11-12 వచనాలలో యేసుప్రభు రక్తం ఇచ్చిన 5 సంవత్సరాలకే పరిస్థితి ఎలాగైపోయింది? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను అపోల్లో వాడను, ఇంకొకరు క్రీస్తు వాడను. అడుగుతున్నాడు, పౌలు మీ కొరకు రక్తం పెట్టనా? పౌలు మీ కొరకు సిలువలో చనిపోయేనా? పౌలు మీకు బాప్తిసం ఇచ్చానా? ఏమండి, రక్తం ఇచ్చింది ఎవరు? రక్తం ఇచ్చింది క్రీస్తు. అయితే సంఘానికి క్రీస్తు భర్తగా బైబిల్లో పిలిస్తే సంఘానికి ముందు ఏం పేరు పెట్టాలి చెప్పండి? భార్యకి ఏ పేరు ఉండాలి? భార్యకి ఏ పేరు ఉండాలి? భర్త పేరు తగిలించాలి, వేరేవాడి పేరు పెట్టకూడదు. వేరేవాడి పేరు పెడితే భర్త ఒప్పుకోడు, వేరేవాడి పేరు అయితే భర్త ఒప్పుకోడు. ఏమైతే ఏముందిలే అండి, పేరే కదా, ఏమైతుంది? మీ భార్య పక్కన అతని పేరే పెడతామంటే చూడండి, మీ భార్య పక్కన మీ పేరు లేకుండా వేరేవాడి పేరుంటే మీరెంత ఫీల్ అవుతారో. సంఘానికి భర్త యేసుప్రభు అయితే, క్రీస్తు అయితే, ఆ సంఘం పేరుకు ముందు ఆ భర్త అయిన క్రీస్తు పేరు కాకుండా ఎవడెవడి పేరు ఎందుకు పెడుతున్నావు? సంఘానికి భర్త మీరు కాదు ప్రభువా, పెతెస్తా కోనేరు, కోనేరు పేరు ప్రభువా, ఇంకా పండుగ పేరు, పర్వతం పేరు, సంఘానికి ముందు భర్త పేరు పెట్టు, ఈ సంఘం ఆయనది అని చెప్పు.
క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటారు మళ్ళీ. ఆ డాక్టరీ నేను మాట్లాడట్లేదు. క్రీస్తు సంఘం, సంఘానికి ముందు క్రీస్తు అని క్రీస్తు కోరుకుంటే రోమాలో ఉన్న క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. దశలోనికలో ఉన్న క్రీస్తు సంఘం, ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘం, విశాఖపట్నంలో ఉన్న క్రీస్తు సంఘం, ఏమండి మీ ఊరి పేరు ఏదైతే, మీ ఊరిలో ఉన్న క్రీస్తు సంఘం, మీ వీధిలో ఉండే క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు క్రైస్ట్ చర్చ్ అని చెబితే పర్వతాల పేర్లు, కొండల పేర్లు, సముద్రాల పేర్లు, కోనేటి పేర్లు పెట్టుకొని ఇది మా సంఘం. తప్పుగా, తప్పుగా, నీకు తప్పుగా అనిపించదు. ఎందుకు? అది వాడి టీచింగ్ గనక. అది నీకు తప్పుగా అనిపించదు, కారణం వాడి ఇంకొక అర్థాన్ని క్రియేట్ చేసి నీ మైండ్లో రుద్దేశాడు గనక. అసలైన అర్థాన్ని పక్కన పెట్టించి ఉభయార్థాన్ని వాడు పుట్టించాడు, నీకు ఉపకారం చేస్తున్నట్టుగా. అది మంచిదని నీకు చూపిస్తున్నాడు. ఇవన్నీ ఆలోచించండి ఒక్కసారి. పండు తింటే ఏం కాదన్నాడు, కొంప కూలింది అక్కడ. రొట్టె వలన జీవిస్తాడు, యేసుప్రభుని దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నం. వాడి యుద్ధం ఎలా ఉందో చూడండి, తంత్రాలు, గూఢమైన అర్థాలు. క్రైస్తవుడు అంటే కాదు నువ్వు ఆనందపడవలసింది, దానికి ముందు ఒక తోక తగిలిస్తే కానీ నువ్వు ఆనందపడకూడదు. ఉభయార్థం, సంఘానికి ముందు ఆయన పేరు కాదు పెట్టవలసింది, నీకు నచ్చిన పర్వతం పేరు పెట్టు. వేరే ఎవరి పేరున పెట్టు ఆయన పేరు తప్ప. క్రైస్తవ సమాజం ఎవరికి ఓటేసింది అనుకుంటున్నారు? దేవుని మాటను పక్కన పెట్టి, అసలైన అర్థాన్ని పక్కన పెట్టి ఉభయార్థానికే ఓటేసి ఈరోజు క్రైస్తవ సమాజం వాడి గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఇంకొకటి చెప్పమంటారా? ఇంకొకటి చెబుతాను, ఇంకొకటి చెబుతాను. బైబుల్ ఇలా ఉంది కదండి, మరి మీరెందుకు అలా చేస్తున్నారని అడిగితే, బ్రదర్ దేవుడు నాకు అలా బయలుపరిచాడు, ఈ విషయంలో దేవుడు నీకు అలా బయలుపరిచాడు అంటే నీకు అర్థమైందో లేదో. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. మూడోవాడు వస్తాడు. మా ఇద్దరికి ఇవి రెండు విధాలుగా అర్థమయ్యా. నీ పరిస్థితి ఏంటంటే, నాకు మూడో విధంగా అర్థమైంది, నీ విశ్వాసం నీది, నీ విశ్వాసం నీది, మూడో విశ్వాసం నాది. అప్పుడు కనిపించని నాలుగో సింహం వస్తాడు, అప్పుడు నాలుగో విశ్వాసం. అలా 100 మంది వస్తే 100 విశ్వాసాలు. కానీ బైబుల్ ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? విశ్వాసం ఒక్కటే. ఎఫెసి 4:5 ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. 100 మంది వచ్చినా విశ్వాసం ఎన్ని ఉండాలి? ఒక్కటే. మరి ఒక్క విశ్వాసం కాస్త పక్కకి వెళ్ళిపోయి నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అని మనిషి, ఎస్పెషల్లీ క్రైస్తవుడు తన నోటిలో అంటున్నాడు అని అంటే, ఒక్క విశ్వాసం పక్కకి వెళ్ళిపోయింది, ఎవడి విశ్వాసం వాడికి వచ్చింది. ఎవడి ప్రిపరేషన్ అనుకుంటున్నాను ఇదంతా. దేవుడు అన్నాడు విశ్వాసం ఒక్కటేరా అని చెప్పాడు. కాదు ప్రభు, నీకు సరిగా తెలియదు, నువ్వెక్కడో పరలోకంలో ఉంటే నీకేం తెలుస్తుంది? ఎవడి విశ్వాసం వాడిది ప్రభువా. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, ఎన్ని విశ్వాసాలు పుట్టాయి? అసలైన అర్థం పక్కన పెట్టించి వీడు అన్నాడు, దేవుడు ఆయనకు అలా బయలుపరిచాడు, నీకు అలా బయలుపరిచాడు. కనుక నీ విశ్వాసం అని నువ్వు పేరు పెట్టుకో, అతని విశ్వాసం అని అతని పేరు పెట్టుకుంటాడు. ఎవడి విశ్వాసం వాడిదే. అసలైన అర్థములో నుంచి పుట్టింది మరొక అర్థం, ఉభయార్థం. మరొకటి చెప్పమంటారా? బాప్తిస్మం. బాప్తిజం గురించి ఎన్ని గొడవలు అనుకుంటున్నారు? బాప్తిజం గురించి ఎన్ని గొడవలు అనుకుంటున్నారు? ఏమండి, బాప్తిజం బైబిల్ సబ్జెక్ట్, విశ్వాసం బైబిల్ సబ్జెక్ట్, క్రైస్తవుడు బైబిల్ సబ్జెక్ట్. ఈరోజు క్రైస్తవ్యం అంతా ఎక్కడ దెబ్బపడింది? బాప్తిజంలో గొడవలు, విశ్వాసంలో గొడవలు, క్రైస్తవ పేరులో గొడవలు, సంఘం పేరులో గొడవలు. ఎందుకు అందరూ ఒక్కతాటిపై లేరు? అనేకమైన అర్థాలు క్రియేట్ చేశాడు వీడు. బాప్తిజం గురించి ఒక మాట చెబుతాను. బాప్తిజం అందరూ ఒకే రకంగా తీసుకుంటారు, చెప్పండి. ఎన్ని గొడవలు బాప్తిజం గురించి? చిలకరిస్తే బాప్తిజం అని అంటాడు ఒక ఆయన. అయ్యయ్యో కాదండి బాబు, అయ్యయ్యో కాదండి. ఏం చేయాలి? ముంచితేనే బాప్తిస్మం, ఇంకా జెండా కింద వెళ్తే బాప్తిస్మం, పసిపిల్లలకు బాప్తిస్మం, అసలు బాప్తిస్మే అవసరం లేదు ఇంకొకటి ఫైనల్గా.
తీసుకుంటే యోర్దాన్ నదిలోనే తీసుకోవాలి, అదొక బాప్తిస్మం. ఏమండి బాప్తిస్మంలు ఎన్ని రకాలు వచ్చేసాయి, కానీ బైబిల్ ప్రకారంగా బాప్తిస్మం ఒకటి ఉంది, చిలకరింపు కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 23 అనుకుంటాను, చూడండి. యోహాను సువార్త 3:23, సలీము దగ్గర ఉన్న ఐనోను స్థలమున ఏముండెను గనుక, నీళ్లు ఉండెను గనుక, ఎన్నుండెను గనుక, నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మి ఇచ్చుచుండెను. అంటే బాప్తిస్మి ఇవ్వడానికి, బాప్తిస్మి ఇచ్చి యోహాను గారు ఏ చోట ఎన్నుకున్నాడు, నీళ్లు విస్తారంగా ఉన్న చోట ఎన్నుకున్నాడు. విస్తారంగా ఉండాలా, చిలకరించడానికి విస్తారంగా ఎందుకు, జగ్లో సరిపోతాయిగా, ఆలోచించండి, గ్లాస్లో సరిపోతాయిగా, చిలకరించడానికి విస్తారంగా ఉన్న చోటుకి ఎందుకు వెళ్ళాలి బాప్తిస్మి ఇచ్చి యోహాను గారు. అంటే చిలకరింపు తప్పని. మరొకటి చూద్దామా, మరొకటి చూద్దామా, అపొస్తల కార్యములు 8వ అధ్యాయము, నపుంసకుడు ఫిలిప్పు సందర్భం, వాళ్ళు నీళ్ళలోనికి దిగి అని ఉంటుంది చూడండి. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 38, ఇదిగో వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చి ఒక జగ్గులో తీసుకొని వచ్చి బయటికి నపుంసకుని మీద ఫిలిప్పు గారు చల్లి చిలకరించి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారేంటి. ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని అడిగాడు ఫిలిప్పు నపుంసకుడు. ఇద్దరు నీళ్ళలోనికి దిగారట. ఏంటి చిలకరించిన నీళ్ళలోని దిగవలసిన అవసరం ఏముంది, చిలకరించడానికి నీళ్ళలో దిగవలసిన అవసరం ఏముంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి, ఏమర్థం కావాలి, చిలకరింపు తప్పు ఖచ్చితంగా మునగాలి. అసలు బాప్తిస్మం అంటే పాతి పెట్టడం, క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడుటకు సూచన, మునగాలి. అవసరం లేదన్నాడు వాడు, చిలకరిస్తే చాలు. పసిపిల్లలకు అవసరం లేదు, చిలకరిస్తే చాలు. అసలైన అర్థములో నుంచి వాడు ఏం చేశాడో చెప్పండి. అర్థాన్ని మార్చాడు, అర్థాన్ని మార్చాడు. ఇక రక్షణ, రక్షణ మీరు ఎక్కువగా వినపడేటువంటి ఒక పదం ఏంటో తెలుసా అండి, మీరు ఎక్కువగా సర్వసాధారణంగా మీరు ఫేస్ చేసే ఒక ప్రశ్న ఒకటి ఉంటుంది, ఏంటది, బ్రదర్ మీరు రక్షింపబడ్డారా, రక్షింపబడ్డారా. అసలు రక్షింపబడడం ఏంటో అసలు సబ్జెక్టే తెలియదు ఇతగాడికి, కానీ క్వశ్చన్ మాత్రం భయంకరంగా అడుగుతాడు. ఏమని, మీరు రక్షింపబడ్డారా, బాప్తిసం తీసుకున్నారా అని కూడా అడగడు, మీరు రక్షింపబడ్డారా, మీరు నమ్ముతారా నమ్మరో. కొంతమంది క్రైస్తవ సమాజంలో ఒక డినామినేషన్ వాళ్ళు ఈ ప్రశ్న అదే పనికి అడుగుతుంటారండి, మీరు పొరపాటున ఏమంటే ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదండి అని మీరు అన్నారనుకోండి, బాప్తిసం పక్కన పెట్టండి, మీరు రక్షింపబడ్డారా. 1967 చెప్తాను సంఘటన, 1967లో విశాఖపట్నంకు ఒక సేవకుడు వచ్చాడండి. అప్పుడు జయశాలి గారు ఆయన మీటింగ్కి అటెండ్ అయ్యారు. బాప్తిసం గురించి ఆయన చెప్పాడు, రక్షణ గురించి, రక్షణ గురించి, బాప్తిసం గురించి వాక్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ముందు రక్షణ పొందాలి, బాప్తిసం ఎప్పుడైనా తీసుకోవచ్చు, అది సారాంశం. మళ్ళీ చెప్తున్నాను, ముందు రక్షణ పొందాలి, బాప్తిసం ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పేసరికి, అప్పుడే పరిశోధనల్లో, బైబిల్ పరిశోధనలో ఉన్న జయశాలి గారికి డౌట్ వచ్చి, వాక్యమంతా అయిన తర్వాత, అప్పుడు ఇంకా టీనేజ్లో ఉన్నారు కనుక ఆయన, ఆ సేవకుడు ఎవరైతే వచ్చారో ఆయన క్యాబిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి అక్కడ బయట ఉన్న వాళ్ళని అయ్యగారితో ఒక డౌట్ క్లారిఫై చేసుకోవాలి, మాట్లాడవచ్చు అంటే వెళ్ళండి వెళ్ళండి అని చెప్పారట. అప్పుడు జయశాలి గారు ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి, అప్పటికే ఆయన రీసెర్చ్లో ఉన్నాడు కనుక, సార్ నాకు ఒక డౌట్ ఉంది, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అంటే అడుగు బాబు అన్నాడట. అప్పుడు ఏం లేదు, నాకు ఒక ప్రశ్న ఏంటంటే, రక్షణ ముందు పొందాలా, బాప్తిసం ముందు పొందాలా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నారు, నాన్న బాప్తిసం ఎప్పుడైనా పొందొచ్చు, అర్జెంటుగా రక్షణ పొందు అన్నారట. అంటే రక్షణే ముందు పొందాలన్నమాట అని మళ్ళీ కన్ఫర్మేషన్ కొరకు జయశాలి గారు అడిగారు. ఆయన రీసెర్చ్ చేస్తున్నట్టు ఆయన తెలియదుగా, అవును రక్షణే ముందు పొందాలి, బాప్తిసం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలాగైతే సార్ బైబిల్లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునని ఉంది,
అలా కాకుండా ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. బైబిల్ మొత్తం చదివితే బాప్తిస్మే ముందు తీసుకోవాలి, తర్వాతనే రక్షణ వస్తుందని ఉంది. మీరు ఏమంటారు? ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేసి జయశాలి గారు మాట్లాడడం మొదలు పెట్టాడు అప్పటికే ఆయన చెమటలు పడుతున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, నిజమే నువ్వు చిన్నోడివైనా కూడా నాకు చాలా చెప్పేవని అనుకుండా, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. నన్ను ప్రశ్నలు అడగడానికి నీకు ఎంత ధైర్యం, సేవకుడిని ప్రశ్నలు అడుగుతావు నువ్వు, వెళ్ళిపో బయటికి అన్నాడట సీరియస్గా. ఏమంటే జయశాలి గారు ఎందుకు అటాక్ చేస్తారో మీకు అర్థమై ఉండాలి. మన ఏజ్లో ఆయన పొందిన అవమానాలు అన్నీ కాదండి, అన్నీ కాదు, అన్నీ కాదు. మీరు చెప్పండి, బాప్తిసం ముందు పొందాలా రక్షణ ముందు పొందాలా చెప్పండి. బాప్తిసమే, బాప్తిసమే. రక్షింపబడాలంటే ఫస్ట్ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో దేవుడు ఆయనను మృతుల నుండి లేపెనని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడుటకు డోర్ ఓపెన్ అవుతుంది, మొదటి స్టెప్ అది. తర్వాత ఏం చేయాలి? ఒప్పుకున్నావు గనక యేసుక్రీస్తు వారి నామమున తండ్రికి ప్రార్థన చేసి పాపపు ఒప్పుకోలు, పాపాన్ని ఒప్పుకోవాలి. అదే ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేయునో వాడే రక్షింపబడును. అక్కడ తాగిపోతా, అక్కడ ఆగిపోద్దా? అక్కడ తాగిపోదు. తర్వాత ఏం చేయాలి? నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అక్కడతో రక్షింపబడతావా? ఫైనల్గా ఇంకొకటి ఉంది, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే. అంటే నువ్వు రక్షింపబడాలంటే ఈ నాలుగు జరగాలి. ముందు ప్రభువును ప్రభు అని ఒప్పుకోవాలి, అందులోనే యేసు ప్రభును దేవుడు మృతులలో నుండి లేపనని ఒప్పుకోవాలి. రెండు, ఆయన నామమున పాప ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. తర్వాత బాప్తిసం తీసుకోవాలి. తర్వాత చచ్చేంత వరకు నువ్వు సహించాలి. కష్టాల కోసం శ్రమలు వచ్చినప్పుడు మీరు అంతం వరకు సహించాలి. ఇవన్నీ చేస్తే కదా నువ్వు రక్షింపబడేది. ఇప్పుడు మమ్మల్ని చదువుతాడేంటి, మనల్ని చదువుతాడేంటి, నువ్వు రక్షింపబడ్డావా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయావా అని. అంతేగా, చచ్చిపోతేనే కదా రక్షింపబడేది, చచ్చిపోతేనే కదా రక్షింపబడేది. చావక ముందు రక్షింపబడడం ఏంటి? ఏ నువ్వు చివరి వరకు నమ్మకం ఉండి రేపు చచ్చిపోయే ముందు యూదా ఇస్కరేతు వల్ల నువ్వు మారిపోవని గ్యారంటీ ఎక్కడుంది? ఏమండి, రేపు చేస్తావనగా ఈరోజు నువ్వు ఇస్కరేతు యూదా అయిపోతే నో రక్షణ, నో రక్షణ. ఇంతవరకు నువ్వు కష్టపడినా చివరకు యూదా వల్ల నువ్వు తప్పిపోయే ప్రమాదం లేదని గ్యారంటీ ఎక్కడుంది? ఏమండి, గనక రక్షింపబడ్డావనే ప్రశ్నే తప్పు. మనం బాప్తిసం తీసుకుంటే రక్షణ లోనికి వస్తాం, రక్షణ అనే ఓడలోనికి వస్తాం. గమ్యం వచ్చేంతవరకు ఆ ఓడలో ఉండాలి. మధ్యలో దిగితే ఊరు రాదు, ఓడ వెళ్ళిపోతుంది. మధ్యలో దిగితే బస్సు వెళ్ళిపోతుంది, నువ్వు ఉంటావు ఇక్కడే. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడునని బైబిల్ చెబితే బాప్తిస్వంతోనే పని లేదు, నువ్వు ఎప్పుడైనా రక్షింపబడొచ్చని వీడు నేర్పించాడు. ఏంటది ఉభయార్థం? దేవుని మాటల నుంచి మరొక అర్థాన్ని వాడు పుట్టించి నిన్ను మోసం చేస్తున్నాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సాతాను మిమ్మల్ని దెబ్బతీయుటకు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడో అది చూస్తే మీకు నిజంగా షాక్ అయిపోతుంది. సాతాను మిమ్మల్ని దెబ్బతీయుటకు వాడుకుండే అస్త్రం వాక్యం, నంబర్ వన్, దేవుని మాట నంబర్ వన్. ఇకపోతే ఎవరి ద్వారా నీ దగ్గరికి వస్తాడో అది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మత్తయి సువార్త 16:21 నుంచి చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 16:21 నుంచి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచు అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. అంటే తన మరణ సమాధి పునరుత్థానము. ఇది కలిగితేనే కదా రక్షణ, ఇది కలిగితేనే కదా రక్షణ. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఎప్పుడైతే తన మరణ సమాధి పునరుత్థానం గురించి ప్రభు మాట్లాడుతున్నాడో పేతురు ఆయన చేయి పట్టుకొని, ఎవరు ఎవరు పేతురు అంటే అపోస్తలలో మొదటివాడు, అంతకు ముందే ఏమన్నాడు తెలుసా పైన, ఈ నీవు పేతురువు, నీవు రాయివి, నీ బండ మీద నా సంగమును కట్టుదును, పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదని పేతురును పొగిడిన యేసు ప్రభు. వెంటనే ఏం జరిగిందో చూడండి, వెంటనే పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును ఎన్నడును కలగదని ఆయనను గద్దింపసాగిన నంబర్ వన్, నంబర్ వన్ క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు నేను వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తే లోకానికి రక్షణ వస్తుందనే ఉద్దేశంతో యేసు ప్రభు చెబుతుంటే
అది నీకు జరగకూడదు, అది నీకు జరగకూడదు, అది నీకు జరగకూడదు అంటున్నది ఎవరు? శత్రువు కాదు అంటున్నది ఎవరు? శత్రువు కాదు. యేసు ప్రభు అపోస్తలుల్లో ఎవరినైతే ఎక్కువగా దగ్గరకు తీశాడో, ఎవరికైతే అగ్రగణ్యుని పోస్ట్ ఇచ్చాడో, యేసు ప్రభు తర్వాత ఆయనంతటి వాడుగా నిలబడవలసినటువంటి పేతురు యేసు ప్రభుని ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు చావకూడదు ప్రభువా, ప్రభువా నువ్వు సమాధి చేయబడకూడదు ప్రభువా, ప్రభువా నువ్వు తిరిగి లేవకూడదు ప్రభువా, అది నీకు దూరం అవ్వాలి ప్రభువా. నెక్స్ట్ ఇంకో మంచి మాట అంటాడు అక్కడ, అది నీకు ఎన్నడూ జరగకూడదు ప్రభువా. ఆ యేసు ప్రభు ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? పేతుర్ని చాలు ఎందుకు నన్ను నువ్వే ఎక్కువ ప్రేమిస్తున్నావు అని నాకు దీన్ని బట్టి అర్థమైంది. ఏమండి 12 మందిలో ఒక్కడన్నా రెస్పాండ్ అయ్యాడా? నా చావు అస్సలు వద్దంటున్నాడంటే పేతురుకి నేనంటే ఎంత ఇష్టం, పేతురుకి నేనంటే ఎంత ఇష్టం. మన ప్రేమంతా ఆయన మీద ఉలకపోస్తాం. ఏమండి నువ్వు చావకూడదు అంటున్నాడంటే పేతురుకి యేసు ప్రభు అంటే అభిమానమా కోపమా చెప్పండి. మన మన స్టాండర్డ్లో ఆలోచిద్దాం. మీరు చావకూడదు, మీరు బ్రతికే ఉండాలి, నిండు 100 ఏళ్ళు బ్రతకాలి, నా ఆయుష్ను కూడా నువ్వే పోసుకో అంటే మన మీద అభిమానం ఉన్నట్టేగా. కానీ యేసు ప్రభు ఎవరిని చూస్తున్నాడు చూడండి తర్వాత. అయితే ఆయన పేతురు వైపు చూచి జాగ్రత్తగా చూడండి ఆ మాటను, పేతురును చూచి సాతానా, పేతురును చూసి యేసు ప్రభు ఏమంటున్నాడు, సాతానా నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులే ఆలోచించుచున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించట్లేదు. ఎవరితో అంటున్నాడు అన్నమాట, తన మంచి కోరిన పేతురులో ఎవరిని చూస్తున్నాడు యేసు ప్రభు? సాతాను తంత్రం. ఏమండి వాడు మిమ్మల్ని దెబ్బతీయడానికి మీ మంచి కొరతాడు, వాడు మిమ్మల్ని దెబ్బతీయడానికి మీకు దగ్గరగా ఉంటాడు, కానీ వాడున్నట్టుగా మీకు తెలియదు. కానీ ఎవరిలో ఉంటాడు? నీ పక్కన ఎవరైతే ఉంటారో వారిలోనే వాడు ఉంటాడు. జాగ్రత్త, అతడు మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ తండ్రి కావచ్చు, నీ ప్రేయసి కావచ్చు, నీ ప్రియుడు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే బాగా చెబుతున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో, నంబర్ 2, మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో, నంబర్ 3, మీరు ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో అతడి ద్వారే నీకు ప్రమాదం ఉంది, అతడిలోనే వాడు దూరుతాడు. నీ బండ మీద నా సంఘమును కట్టుదని ఎవరినైతే ఎక్కువ నమ్మాడో యేసు ప్రభు అతనిలోనికి దూరాడు. ఆయన చావు జరగకుండా ప్రయత్నించాలని వాడు ప్రయత్నించాడు. మరణ సమాధి పునరుత్థానం జరగకపోతే లోకరక్షణ లేదు అంటున్నది చూడండి. అది నీకు ఎన్నడూ జరగకూడదట. వాడు డైరెక్ట్గా వచ్చి అడిగితే యేసు ప్రభు ఒప్పుకుంటాడా? అదే పేతురు అడిగితే పేతురునే కదా ఆయన నమ్మింది. నమ్మిన వాడిలో నుంచి నీ గొంతుకొస్తాడు. నువ్వు ఎవరినైతే నమ్మింటావో వారి ద్వారా నిన్ను దేవునికి దూరం చేస్తాడు. జాగ్రత్త, దేవుని మాటలు ఉన్న అర్థాన్ని బయటికి పెట్టి మరో కొత్త అర్థాన్ని ఉభయార్థాన్ని తీసి నీకు ఉపకారము చేస్తున్న వాడిగా నీతో నీ దగ్గరే ఉండి నీ వినాశనానికి కారకుడవుతాడు. ఈ అదృశ్య వినాశిని భర్త దేవుడంటే ఇష్టం. ఒక ఇంటిలో దేవుడంటే ప్రాణం, దేవుని సేవంటే చచ్చేంత ఇష్టం. నిద్రాహారాలు మారి కూడా దేవుని కోసం పనిచేసే క్యారెక్టర్ భర్తది. కానీ విలన్ ఎవరో తెలుసా? భార్య. ఇంటికి రాగానే పిల్లలొద్దా, నేనొద్దా, ఇల్లొద్దా, దేవుడు ఇలాగే కనుక ఇంకొక 6 నెలల సంవత్సరం నువ్వు చేసావనుకో, నీకు నీ భార్య దక్కదు, నీ పిల్లలు దక్కరు. మేం కావాలో దేవుడు కావాలో కోరుకో. ఉరి అప్పుడు సమాజం అంటుంది, ఏమయ్యా చిలుకకు చెప్పినట్టు చెబుతోంది నీ భార్య, పండంటి భార్య
పండంటి పిల్లలు, పచ్చని సంసారం, చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఆమె ఎంత మంచి చెబుతుంది. వీళ్ళందరూ ఎవరో తెలుసా? పెద్దలు. ఇది ఒక ఇల్లు, మరొకింటిలో భార్యకు దేవుడు అంటే చచ్చేంత ఇష్టం. వీళ్ళని ఎవరో తెలుసా? భర్త. ఎప్పుడెప్పుడు బైబిల్ క్లాస్కి వెళ్ళి దేవుని వాక్యం విందామనే ప్రయత్నం భార్యది. భర్త పేరు ప్రభుదాసు, ఎప్పుడు మందుదాసే. ఇంటికి రాగానే దేవదాసు ఏమండి, ఎక్కడికి తిరిగి వస్తున్నావు, ఎన్ని మాటలు అంటాడు ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. భార్య విలనైనా భర్త బతకగలడు, భర్తే విలనైతే భార్య బ్రతకలేదండి. చాలా కష్టం. గడప దాటనివ్వడు, దాటితే కొడతాడు, పని చెయ్యడు. ఈవిడ పని చేసి 200 సంపాదించిన 100 రూపాయలు మందుకు తీసుకుంటాడు. అలాంటి కుటుంబాలు లేవా? ఉన్నాయండి. ఈవిడ దేవునిలో ఎదగకుండా చేయడానికి కట్టుకున్న భార్యలోనికి దూరుతాడు వాడు. మిమ్మల్ని అందరినీ దేవునికి దూరం చేయడానికి ఎవడో శత్రువు వస్తాడనుకుంటే పొరపాటు. వాడు మిమ్మల్ని ఏం చేయడండి బాబు. మీ శత్రువుతో మీకు ప్రమాదమే లేదు. ఎదురుకు వచ్చేవాడు శత్రువు అని తెలిసిన తర్వాత నువ్వు వద్దన జాగ్రత్త పడతావు. అసలు నువ్వు జాగ్రత్తనే పడని క్యారెక్టర్స్, పాత్రలు, యాక్టర్స్ మన పక్కనే ఉంటారు. జీవితంలో వీరి నుంచి నాకు ఏ ప్రమాదం లేదని నువ్వు అనుకుంటుంటావు అమాయకంగా, కానీ ప్రమాదం అంతా వాళ్ళ దగ్గర నుంచే. నువ్వు జాగ్రత్త పడలేదా? ఆ ప్రమాదం ఈ లోకంలో కాదు, నువ్వు మరణించిన తర్వాత ఏకంగా పోగొట్టుకునేది పరలోకమే. మత్తయి సువార్త 10:35, ఒక మనిషినికి వాని తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికి, ఇంటి ఒక ఇంటి వారే మా ఇంటి వారితో విరోధులైపోతారు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులైపోతారు. గనుక ప్రియులారా, మీరు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించొద్దని చెప్పాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వారు నన్ను దెబ్బతీస్తున్నారని నీకు తెలీదు, అక్కడ జాగ్రత్త పడాలి. పేతురు యేసుక్రీస్తు వారికి ఆ మాటల ద్వారా లోకానికి రక్షణ దూరం చేస్తున్నాడు అన్న విషయం యేసుప్రభు కనుక కనుక్కున్నాడు. మనముంటే కనుక్కోలేం. గనక మీరు జాగ్రత్తగా ఉండాలి. చెబుతున్నవాడు ఎవరైనా ఆ మాట బైబిల్కి అనుకూలంగా ఉందా, దేవునికి ప్రయోజనకరంగా ఉందా లేదా అని మీరు ఆలోచించకపోతే మీరు శాశ్వతంగా దేవునికి దూరం అవుతారు. జాగ్రత్త. చెబుతున్నవాడు ఎవరైనా, ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, చెబుతున్నది అలా ఉందో లేదో మీరు ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే యేసుప్రభుని నమ్ముకుంటే నీకు పరలోకం వస్తుందని చెబుతాడో, యేసుప్రభుని నమ్ముకుంటే నీకు నిత్య జీవం ఇస్తాడని చెబుతాడో, అతను నిజమైన సేవకుడు. యేసుప్రభుని నమ్ముకుంటే కోర్టు సమస్యలు తీరుతాయంటాడు, యేసుప్రభుని నమ్ముకుంటే రోగాలు నయమవుతాయంటాడు, యేసుప్రభుని నమ్ముకుంటే పెళ్లి త్వరగా అవుతుందంటాడు, యేసుప్రభుని నమ్ముకుంటే పరీక్షలో పాస్ అవుతావనో, ఉద్యోగం త్వరగా వస్తుందనో, జీతం పెరుగుతుందని ఎవరైతే చెబుతారో వీళ్ళందరూ దొంగలు. వీళ్ళందరిలో వాడున్నాడు. అసలైన అర్థాన్ని వాడు పాడు చేసి ఏం చేస్తున్నాడు? ఉభయార్థాన్ని చూపించి ఇదే దేవుని మాట అని చెబుతాడు. వారిని నమ్మకండి. మీరు ఎవరైతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టచ్ అని అంటారో వాళ్ళందరూ దొంగలు. యేసుప్రభు పడగొట్టడు, పడిపోయిన వాడిని నిలబెడతాడు. యేసుప్రభు పడగొట్టడు, పడిపోయిన వాడిని నిలబెడతాడు. దొంగ నిలబడినోడు పడగొడతాడు, దొంగ నిలబడినోడు పడగొడతాడు, పడకపోతే దోస్తాడు. గనుక మీరు జాగ్రత్త పడాలి, మీరు జాగ్రత్త పడాలి. వినబడే ప్రతి మాటను మీరు నమ్మకండి. బెరే క్రైస్తవుల వలె వారు చెబుతున్న వాళ్ళగున ఉన్నవాళ్ళేవని పరిశీలించండి. మొదటి యోహాను 4వ అధ్యాయంలో ఉన్నట్టుగా ప్రతి ఆత్మను నమ్మక ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో అని పరీక్షించండి. ఆ బాధ్యత మీకు ఇచ్చాడు. ఎందుకంటే వీడు దూరుతాడని దేవునికి తెలుసు గనక. వీడెవడో కాదు, ఉభయార్థ సాధక ఉపకారిణి. నీకు రోగం నయమవుతుందంటే ఉపకారం చేస్తున్నట్టే ఉంది. నీకు ఉద్యోగం వస్తుందంటే ఉపకారం చేస్తున్నట్టే ఉంది. ఏమండి, నీకు పెళ్లి త్వరగా అవుతుందంటే ఉపకారం చేస్తున్నట్టే ఉంది. కోర్టు సమస్యలు తీరిపోతాయంటే, అప్పులు తీరిపోతాయంటే అంతా ఉపకారం చేసినట్టే ఉంది. కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆయన బ్రతికిస్తాడని నువ్వు నమ్మకుండా చావుకు ముందున్న మేళ్ల గురించే నీకు చూపించి పరలోకం గురించి నిన్ను ఆలోచింపకుండా చేస్తున్నాడు. ఎవడు? ఉభయార్థ సాధక ఉపకారిణి, నీ అదృశ్య వినాశిని వాడెవడో కాదు.
మీ విరోధి నా విరోధి మనందరి విరోధి అయినా అపవాది ఇవన్నీ వాడి తంత్రములు వాడి గూఢమైన సంగతులు లోతైన మర్మములు డీప్ సీక్రెట్స్ ఆఫ్ సాతన్ ద విలన్ జాగ్రత్త జాగ్రత్త ఈ పాఠము విన్న తర్వాత కూడా మీరు అందరిని నమ్మేశారో మన గొంతు మనమే కోసుకున్నట్టు దేశాలి గారు చెప్పినట్టుగా ఈ పాఠం మీకు చెప్పి ఈ పాఠాలు మీకు చెప్పి ఇక్కడికి వస్తున్న లెక్చరర్స్ అందరూ కూడా వారి పాత్ర పోషిస్తున్నారు విన్న తర్వాత మీరు జాగ్రత్త పడకపోతే మీ భవిష్యత్తుకు మీరే ఉత్తరవాదులు బాధ్యులు ప్రార్థన చేసుకుందాం